తెలంగాణలో ఆరోగ్యశ్రీ ద్వారా పైసా ఖర్చు లేకుండా అవయవదానం చేస్తున్నామన్నారు మంత్రి హరీష్ రావు. జీవితకాలం 10000 రూపాయల పెన్షన్ కూడా ఇస్తున్నామన్నారు. ఒక అవయవ మార్పిడికి 10 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు హరీష్ రావు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో నిర్వహించిన జాతీయ అవయవదార దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అవయవదానం చేసిన వారిని సన్మానించారు. ఇవాల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఒకప్పుడు ఈ ట్రాన్స్‌ప్లాంట్స్ అంటే ఇది ధనికులకు మాత్రమే సాధ్యమైతది. డబ్బున్న వాళ్ళకు మాత్రమే సాధ్యమైతది. ఒక 10 ఏళ్ల కృతం 20 ఏళ్ల కృతం కిడ్నీ మార్చాలి, గుండెను మార్చుకోవాలి, లివర్ మార్చుకోవాలంటే ఏ అమెరికాకో ఇంగ్లాండ్కో యూరప్కో వెళ్తే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొద్ది మంది ధనికులు మాత్రమే అంత దూరం వెళ్లి చేసుకునేటువంటి వారు. కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి వల్ల ఒక పైసా ఖర్చు లేకుండా పేదవారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఒక్క పైసా ఖర్చు లేకుండా ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తా ఉన్నాం. వీళ్ళ ఇంట్లో ఉన్న రెండు ఎక్స్ట్రా బెడ్రూమ్లో హోమ్ స్టే బిజినెస్ చేసి నెలకి 60000 సంపాదిస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అవయవ మార్పిడి చేయడమే కాదు, బతికున్నంత కాలం జీవిత కాలం నెలకు 10000 రూపాయల మందులు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఇచ్చి ఆ కుటుంబాలను కాపాడేటువంటి ప్రయత్నం చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు, మన తెలంగాణ ప్రభుత్వం. వీళ్ళ ఇంట్లో ఉన్న రెండు ఎక్స్ట్రా బెడ్రూమ్లో హోమ్ స్టే బిజినెస్ చేసి నెలకి 60000 సంపాదిస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.